సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజల కోసం రెండు ఉచిత అంబులెన్స్లను శుక్రవారం ప్రారంభించారు. త్వరలోనే మరో 13 అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు. ప్రస్తుతానికి ఒకటి సంగారెడ్డి టౌన్లో మరొకటి సదాశివపేటలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సర్వీస్ను ఉచితంగా పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అవసరం ఉన్నవారు క్యాంప్ ఆఫీస్ నంబర్కి ఫోన్ చేయగలరని కోరారు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఉన్న పేద ప్రజలకు అవసరం మేరకు ఉపయోగించుకోవాలని కోరారు. ఈరోజు ఎమర్జెన్సీ కింద రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు అంబులెన్సులు కూడా ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి సంగారెడ్డి టౌన్ అట్లాగే సదాశివపేట టౌన్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా అదనంగా 10 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 4 మండలాలు అంటే కొండాపూర్ మండలానికి ఒక అంబులెన్సు, సంగారెడ్డి మండలానికి ఒక అంబులెన్సు, కంది మండలానికి ఒక అంబులెన్సు, సదాశివపేట మండలానికి ఒక అంబులెన్సుతో పాటు 35 తాండాలకు కూడా ఒక సపరేట్ వాళ్ళకు కూడా ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మదీనా చౌరస్తాలో కూడా ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నా. అట్లాగే రాజంపేట చౌరస్తాలో ఒక అంబులెన్సు, అట్లాగే మరి సంగారెడ్డి చౌరస్తా ఒక అంబులెన్సు, కందిలో ఒక అంబులెన్సు, అట్లాగే పొదిడిపల్లి చౌరస్తా అక్కడ కూడా వెంకటరాజు ఉదయ్ మళ్ళా అక్కడున్న జగన్ కానివ్వండి ఇట్లా 4-5 వార్డులకు సంబంధించి అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, మైనార్టీ నాయకులు లేదా బంజారా నాయకులు కానివ్వండి లేదా అన్ని ఎస్సీసీఎల్ నాయకులు కానివ్వండి ఇట్లందరూ ప్రధానంగా తోపాజీ అనంత్ కిషన్ కూడా ఈ కోఆర్డినేషన్లో టీం వర్క్గా పనిచేస్తారు. తోపాజీ అనంత్ కిషన్ ఈ రకంగా మరి క్యాంప్ ఆఫీస్ కూడా మా ఫోన్ నెంబర్ మీ అందరూ కూడా తెలిసింది. చాలా సందర్భాల్లో నేను మీడియా అంచెలంచెలుగా ఈ మెడికల్ సర్వీస్ చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఎమర్జెన్సీ కింద, ఎమర్జెన్సీ అంటే అంబులెన్స్ ఏ మనిషికైనా ఎమర్జెన్సీ ప్రతి మనిషికి వస్తుంది. వచ్చినప్పుడు ఉచితంగా ఒక అంబులెన్స్ ఉంది సంగారెడ్డిలో, జగ్గారెడ్డి అంబులెన్స్లు పెట్టిండు అనే ఆ విషయాన్ని మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు ఈరోజు ఈ రెండుతో పాటు మళ్ళా రానున్న ఈ వారం రోజుల్లో మిగతా 13 కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంచుతారు. అన్ని గ్రామాల వాళ్లకు మేము నంబర్లు కూడా రిలీజ్ చేస్తాము త్వరలో 3-4 రోజుల లోపల. ఈరోజు అయితే టౌన్లో కాబట్టి టౌన్ నంబర్లు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ చేయండి. ఎమర్జెన్సీ ఎవరికి అవసరం ఉన్నా తప్పకుండా అందరూ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అనే విషయాన్ని నేను మళ్ళొకసారి వీడియో ద్వారా తెలియజేస్తూ నియోజక ప్రజల అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ అనుకోని పరిస్థితులలో మనిషి అన్నాక మిషన్ అన్నాక రిపేర్లు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు వైద్యం అందుబాటులో ఉండాలి, వైద్యానికి తీసుకునే పోయే వాళ్ళ వ్యక్తులకు అంబులెన్సులు అందుబాటులో ఉండాలి. అందుకనే ఈ యొక్క అంబులెన్సులను ఏర్పాటు చేసి ఉచితంగా సర్వీస్ ఇవ్వాలని ఒక కార్యాచరణ, ఒక కార్యక్రమాన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో పెట్టుకున్నాను అనే విషయాన్ని ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళు మేము ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసి ఈ ఉచితంగా సర్వీసు అందించే అంబులెన్సులను ఉపయోగించుకునే ప్రయత్నం, అవసరం ఉన్న వాళ్లకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోవాలని తెలియజేస్తూ అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరు.